మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జయ రాజ్యాంగం విఘ్నులైన నా భారతదేశ ప్రజలకు ప్రాముఖ్యముగా తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు క్రైస్తవులకు దైవజనులకు ఒక శుభవార్త క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి ఈ లైవ్ వీడియో ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేయడానికి వస్తున్నాను. ఈ 2023 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు మధ్యాహ్నం తర్వాత చెన్నైకి సంబంధించిన దైవజనులు పాస్టర్ అహరోను గారు, మరొక జోనాథాను గారు, చీరాలకు చెందిన రాజు గారు, పాల్ రాజు గారు అనే వ్యక్తులు, వారు విజయవాడ నుండి చీరాల వెళ్ళడానికి బస్సు ఎక్కి వస్తూ ఉన్నప్పుడు బాపట్ల కొత్త బస్టాండ్లో ఈబ్రపాలెం పోలీసులు ఆర్టీసీ బస్సుకి వారి కారు అడ్డం పెట్టి బస్సులోకి వెక్కి పాస్టర్ గారిని, మిగతా ముగ్గురిని కూడా అక్రమంగా నిర్బంధించి వారి కారులో తీసుకువెళ్ళి 23వ తారీఖు జూన్ నెల నుండి 26వ తారీఖు మధ్యాహ్నం వరకు గౌరవ న్యాయస్థానాలకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, పాస్టర్ గారి కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, బాధితుల తరపున వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్రమంగా ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టి అరికాల కోటింగ్ ఇచ్చి చేతుల మీద కొట్టి భయపెట్టి వారి పక్షాన న్యాయాన్ని అడగటానికి వచ్చిన నాబోటి వారిని నన్ను రానికుండా వారిని చేయాలని ఒత్తిడి చేసి నేరము బలవంతం గుప్పింపజేసిన విషయం మీద క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ వారిని ఆశ్రయించి మరి ఏ రోజైతే వారు కిడ్నాప్ చేశారో 2023 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు అర్ధరాత్రులు సుమారు ఒక 70 మంది క్రైస్తవులు పాస్టర్లను కలిసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్రమంగా నిర్బంధించిన వారిని చూపించమంటే మొదట పోలీసు వారు మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదని అబద్ధం చెప్పారు, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ఎదుటే లైవ్ పెట్టి మాట్లాడామో అప్పుడు ఎవరినైతే ఈపురపాలెం పోలీసులు అక్రమంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సుప్రీంకోర్టు వారి తీర్పును పక్కన పెట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్బంధించారో ఆ వ్యక్తిని చూపించడం, తదుపరి తెల్లారి వెళ్ళడం జరిగింది. తిరిగి ఇన్ని రోజులు ఎందుకని మీరు వారు నిజంగా నేరం చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, మరి 4 రోజులు అక్రమంగా మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు కొట్టారు అని అడగడం జరిగింది. దీని మీద ఎస్సీ కమిషన్ వారు, మైనార్టీస్ కమిషన్ వారు స్పందించడాన్ని బట్టి ముగ్గురిని వదిలిపెట్టడం జరిగింది. ముగ్గురులో పాలరాజు గారు అనే వ్యక్తి మరి వారు విడిపింపబడిన రోజు వారు యొక్క ఏమి జరిగిందో వాస్తవాలన్నీ పోలీసు వారి దుశ్చర్యలను వారు వీడియోలో లైవ్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు చూశారు. అయితే 26వ తారీఖు మధ్యాహ్నం నేను ఈపురపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చీరాల డిఎస్పి ప్రసాదరావు గారు, ఈపురపాలెం ఎస్ఐ జనార్దన్ గారు, మరి కొద్దిసేపటికి చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గారు వారి యొక్క పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. నేను మరి కొంతమంది దైవజనులు వెళ్ళినప్పుడు డిఎస్పి గారు వారు మాట్లాడుతూ ఉంటే నా పక్కన ఉన్న దైవజనుడిని నేను అడిగాను, ఈ పాస్టర్ గారి మీద ఎవరైనా ఫిర్యాదు చేశారా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే వెంటనే లేచి నా కాలర్ పట్టుకొని నా చొక్కా లాగి నా బన్నీను లాగి వేయటం జరిగింది. దీనికి ఎస్ఐ గారు కొంతమంది వారు కూడా పోలీసు వారు ఇది చేశారు. తర్వాత సిఏ గారు కూడా హేళన చేయడం జరిగింది. నేను నన్ను అక్రమంగా చెరసాల్లో నిర్బంధించారు. అంటే గౌరవ సుప్రీంకోర్టు ఏం చెబుతుంది, ఒక వ్యక్తిని అగౌరవపరచకూడదని చెబుతుంది. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఒక ఉన్నత హోదాలో ఉన్న డిఎస్పి గారు ఇలాగ వ్యవహరించి కాలర్లు పట్టుకొని చేయటం బట్టి దీనిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి తెలుసుకొని రాష్ట్ర నలుమూల నుండి కూడా బయలుదేరారు, ఫోన్లు చేశారు. తదుపరి మరి ఈ విషయం మీద దైవజనులు ఎంతోమంది ప్రార్థనలు చేసి స్పందించారు. దైవజనులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు షాలేమరాజు గారు కూడా రావడం జరిగింది. అప్పటికి నేను విడుదలయ్యాను. తర్వాత నా కుటుంబ సభ్యులు వచ్చి నాకు షూరిటీ పెట్టి స్టేషన్ బెల్ ఇవ్వటి బయటికి రావడం జరిగింది.
అంటే ప్రశ్నిస్తే కాలు పట్టుకుంటారా, ప్రశ్నిస్తే అగౌరవపరుస్తారా, ప్రశ్నిస్తే చెరసాల వేస్తారు, ఏ చట్టం చెబుతుంది, ఏ రాజ్యాంగం చెబుతుంది అని చెప్పి డిఎస్పీ గారి మీద, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద, ఎస్ఐ గారి మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇండియా వారికి 26వ తారీఖు రాత్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇండియా వారు నాకు ఒక డైరీ నెంబర్ ఇచ్చారు, తిరిగి ఈరోజు ఒక కేసు నెంబర్ కూడా నాకు ఇచ్చారు. ఈ కేసు నెంబర్ ఇవ్వడమే కాదు, అత్యవసరంగా ఒక ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఎవరికి ఆర్డర్ పాస్ చేశారంటే బాపట్ల జిల్లా గౌరవ కలెక్టర్ వారికి ఒక ఆర్డర్ని పాస్ చేసి నా కేసుని డిస్పోజ్ చేశారు. ఏమిటై ఆర్డర్ అంటే, నేను పెట్టిన ఫిర్యాదు మీద ఆ ఫిర్యాదులు ఎవరైతే ఉన్నారో ముద్దాయిలుగా, చీరాల డిఎస్పీ ఎస్ ప్రసాదరావు గారి మీద, చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు గారి మీద, ఇబ్రపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇండియా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ కేసులో నేను వారు ఎవరినైతే క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ 186 2023లో ఉన్న పాస్ట్ గారిని 4 రోజులు అక్రమంగా కిడ్నాప్ చేసి నిర్బంధించి చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కొట్టి బలవంతంగా నేరం ఒప్పింపజేశారు అనడానికి ప్రధాన సాక్షి ఉన్నారు. దానికి నేను ఈ 4 రోజులు తిరిగిన సాక్షి నేను ఉంది, వీడియోలు కూడా ఉన్నాయి. 23వ తారీఖు కిడ్నాప్ చేశారనడానికి వీడియో లైవ్ ఉంది, 24వ తారీఖు వీడియో ఉంది, 25 వీడియో ఉంది, 26ను కూడా వీడియోలు పెట్టామని ఇవన్నీ ఆధారాలతో మరి ఇంకా త్వరలో చిన్న హైకోర్టులో కూడా వీరి మీద కేసు వేయబోతున్నాం, లోకాయుక్తాలు కూడా వీరి మీద కేసు వేయబోతున్నాం, ఎస్సీ కమిషన్ వారు కూడా, మైనార్టీస్ కమిషన్ వారు కూడా మా కేసును తీసుకుని త్వరలోనే వారు గ్రౌండ్ స్థాయికి వచ్చి సుమోటోకి ఈ కేసును తీసుకొని ఈ సంబంధిత చట్ట వ్యతిరేకుల మీద, రాజ్యాంగ వ్యతిరేకుల మీద, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద అక్రమం కేసులు పెడుతున్నా, ఈ యొక్క క్రైస్తవ ద్రోహుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారు ముందుకొస్తున్నారు. మీ వంతుకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఈ దేశంలో మానవ హక్కులు బ్రతికున్నాయి, దానికి కారణం ప్రపంచ మేధావి, భారతదేశం ముద్దుబిడ్డ, ప్రపంచంలోని అత్యధిక విద్యాధికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం, అందులో ఉన్న ఆర్టికల్స్ మనకి న్యాయం చేస్తున్నాయి. అంబేద్కర్ గారు మనిషి లేడేమో కానీ రాజ్యాంగ రూపంలో ఆయన బ్రతికే ఉన్నాడు. బాపట్ల జిల్లా మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఓ వర్గంపై మరో వర్గం దాడులకు పాల్పడుతోంది. పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినా లెక్క చేయకుండా దాడులు జరుగుతున్నాయి. పరస్పర దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన మత్స్యకారులతో పాటు పోలీసులకు గాయాలవుతున్నాయి. దీంతో మత్స్యకార గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీర ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. మత్స్యకార గ్రామాల్లో చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. దీంతో ఒక గ్రామంపై మరొక గ్రామానికి చెందిన మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు. నిన్న మొన్నటి వరకు చేపల వేటకు వాడే వలల విషయంలో చీరాల మండలం వాడరేవు మత్స్యకారులకు వేటపాలెం మండలం కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణలు చెల్లేగాయి. ఇరు గ్రామాల మత్స్యకారులు సముద్రంలోనే పరస్పరం కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. సముద్రంలో చేపల వేట విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించలేక పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులకు తల బొప్పి కట్టింది. నెలల తరబడి సమావేశాలు ఏర్పాటు చేసి ఎట్టకేలకు సముద్రంలో చేపల వేట విషయంలో నెలకొన్న వివాదాన్ని అధికారులు పరిష్కరించారు. గతేడాది సముద్రం ఒడ్డున సరుగుడు చెట్లు నరికే విషయంలో రామాపురం, కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ క్రమంలోనూ ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. తాజాగా రామాపురంలో మత్స్యకారులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. రామాపురం గ్రామానికి చెందిన 3 మత్స్యకారులు ఇటీవల వరుసగా మరణించారు. గ్రామస్తుల మరణానికి అదే గ్రామానికి చెందిన శేషయ్య చేసిన క్షుద్ర పూజలే కారణమని మృతుల బంధువులు భావించారు. శేషయ్యని నిర్బంధించి వేధించారు. దీంతో శేషయ్యతో బంధుత్వం ఉన్న 85 మంది మత్స్యకారులు రామాపురం గ్రామం నుండి బయటకు వెళ్లిపోయారు.
సముద్ర తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవించడం ప్రారంభించారు. ఆ మత్స్యకార గ్రామాల పెద్దలు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఇరువర్గాల మధ్య వివాదం లేకుండా గత నెల 24న రాజీ కుదిర్చి గ్రామం నుండి బయటకు వెళ్లిపోయిన మత్స్యకారులను తిరిగి తీసుకొచ్చారు. అలాగే గ్రామంలో మత్స్యకారుల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయితే ఒక వర్గం మత్స్యకారుల్లో ఉన్న ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గ్రామం నుండి వెళ్లి తిరిగి వచ్చిన మత్స్యకారులపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. దీంతో ఇరువర్గాలు కర్రలు రాళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావుతో పాటు నలుగురు కానిస్టేబుల్ ఒక హోంగార్డుకి గాయాలయ్యాయి. రామాపురం గ్రామం నుంచి వెళ్లి కొన్ని కుటుంబాలు కటార్పాలెంలో తలదాచుకున్నాయి. వాళ్ళ అన్ని గ్రామాల పెద్దలు కలిసి ఈ సమస్యను గత వారం రోజులుగా పరిష్కారం చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకుని జీవిస్తున్న సమయంలో ఆ గత 4 నెలలుగా ఇద్దరు తోడుకోళ్ళ మధ్య నన్ను గురించి ఆవిడ చెడుగా మాట్లాడిందని, నన్ను గురించి ఈవిడ చెడుగా మాట్లాడిందని చిన్న కారణాన్ని పెట్టుకుని నిన్న సాయంత్రం గొడవ ప్రారంభమైంది. ఎప్పటి నుంచో ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద కక్ష సాధించాలని చూస్తున్న గ్రామంలో మెజారిటీ వర్గం దీన్ని అవకాశంగా తీసుకుని 7 ఇళ్లపైన 3 కుటుంబాలపైన దాడి చేసి వాళ్ళని హత్యాప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అయితే మత్స్యకారుల మధ్య మరోసారి ఘర్షణ జరగకుండా రామాపురంలో పోలీసులు భారీగా మోహరించారు. రామాపురంలో 2 వర్గాల మధ్య నెలకొన్న వివాదం పక్క గ్రామాలకి పాకితే పరిస్థితి చేజారిపోతుందన్న ఆందోళన పోలీస్ రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది.